విశాఖపట్నం జిల్లా చోడవరం పట్టణానికి చెందిన సిరిపురుపు రమేష్ చోడవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రేసులో ఉన్నట్లు సమాచారం. కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన రమేష్ ఇప్పటికే చోడవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ ప్రతిష్టతకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పార్టీ అభివృద్ధి తన ధ్యేయమని రమేష్ అంటున్నారు. జనసేన పార్టీని చోడవరం నియోజకవర్గంలో ముందంజలో ఉంచేందుకు తన వంతు కృషి చేస్తానని అంటున్నారు. ప్రస్తుతం జనసేన పార్టీ కార్యక్రమాల్లో రమేష్ చురుగ్గా పాల్గొంటూ ప్రతి ఒక్కరి అభిమానాన్ని కూడగట్టుకుంటున్నారు. ఇటీవలే కరోనా వంటి విపత్కరమైన సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తలపెట్టిన సేవా కార్యక్రమాల్లో రమేష్ చురుగ్గా పాల్గొంటూ అందరి మన్ననలు పొందారు. పార్టీ అధికారంలో లేనప్పటికీ తాను ఉన్నానంటూ ప్రతి ఒక్కరి కష్టాన్ని స్వయంగా తెలుసుకొని వారికి జనసేన పార్టీ తరపున మరియు తన సొంత నిధులతో సహాయం చేయడానికి ముందుంటున్నారు. దీంతో ప్రతి ఒక్కరూ రమేష్ వంటి చురుకైన నాయకుడికి చోడవరం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పగ్గాలు ఇస్తే పార్టీ మరింత అభివృద్ధి చెందడంతో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం దిశగా ముందుకు వెళ్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు మరియు జన సైనికుల కష్టాలు తెలుసుకొని వారికి తగిన సమయంలో తగిన సహాయం అందజేసిన వాడే సరైన నాయకుడని పలువురు ఈ సందర్భంగా పేర్కొంటున్నారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా లేదా అనేది తెలుసుకొని వారి సమస్యలు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారం చూపడంలో కూడా రమేష్ తన వంతు కృషి చేస్తున్నారు. రమేష్కు చోడవరం నియోజకవర్గం జనసేన పార్టీ పగ్గాలు అప్పగిస్తే రమేష్ చోడవరం గ్రామానికి చెందినవాడు కావడం స్థానికుడు, విద్యావంతుడు, వివేకవంతుడు మరియు తనదైన వాక్ చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటాడు కాబట్టి పార్టీ మరింత అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జనసేనానితో అడుగు వేద్దాం మనమిక సైనిక.